హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరికీ పొలాల అమావాస్య పండుగ శుభాకాంక్షలు. మనలో చాలా మందికి ఈ పండుగ ఎందుకు చేస్తారో, దాని విశిష్టత ప్రాముఖ్యత ఏమిటో తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. అనగనగా ఒక ఊర్లో ఓ బ్రాహ్మణమ్మ. ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతున్నారు, పోతున్నారు. పుట్టగానే పోతున్న సంతానానికి దుఃఖించి ఆ బ్రాహ్మణమ్మ ఊరి వెలుపల పోచక్క తల్లి చుట్టూ ప్రతి ఏటా పిల్లల్ని బొంద పెడుతుంది. ఈ పొలాల అమావాస్యకి పుడుతున్నారు, మళ్లీ పొలాల అమావాస్యకి చనిపోతున్నారు. నోముకుందామని ఎవరిని పేరంటం పిలిచినా రామంటున్నారు. నిజంగా బాధపడుతున్న ఇల్లాలకు మళ్లీ ఎప్పటి వలె సంతానమైంది, మళ్లీ చనిపోయింది. ఆ పిల్లలను తీసుకుని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది. అప్పుడు పోచక తల్లి, ఈ ఊళ్ళలో వాళ్ళంతా నాకు మొక్కేందుకు వస్తారు. పాయసం, వడలు, నైవేద్యం తెస్తారు. ఎడ్లకు రంగులు వేసి నెమిలిపించం పెట్టి గాలి ధూళి తగలకుండా పని చేయిస్తారు. పాలేర్లు, కళ్ళు తెస్తారు. వాళ్ళ పిల్లలు కడవలతో పానకం తెస్తారు. నువ్వెందుకు శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది. అప్పుడు అమ్మా పోచక తల్లి, వేయి కళ్ళ తల్లివి నీవు, నీకు తెలియందేముంది? నేను పూర్వజన్మలో ఏ పాపం చేశానో, నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు అని బాధపడింది. అప్పుడు పోచమ్మ తల్లి, బ్రాహ్మణమ్మ, పోయిన జన్మలో పొలాల అమావాస్య పేరంటాలు రాకముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం గారెలు పెట్టిందని, పులుపు తీపి సరిపోయిందో లేదో అని చవి చూసింది. మడి తడి లేకుండా అన్ని అమాంగిలం చేసిందని, అందుకే ఆమె పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయారని చెప్పింది. తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రాహ్మణమ్మ పోచక తల్లి కాళ్ళ మీద పడి తనను క్షమించమని వేడుకుంది. అమ్మలక్కలు కలియుగం పుట్టనున్నది, పెరగనున్నది కనుక ఈ వ్రత విధానం మాకు తెలిపమని వేడుకోగా పోచక్క ఇలా తెలిపింది. శ్రావణ మాసం చివర భాద్రపద మాసం తొలుత వచ్చే అమావాస్యని పొలాల అమావాస్య అంటారు. గోడను ఆవు పేడతో అలికి పసుపు కుంకుమలతో పొలాలు రాసి కందముక్కని అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి ఆ తోరం పోచక తల్లికి కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరంటాలకి ఇచ్చి మనము కట్టించుకోవాలి. పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చేయాలి. భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి. ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా, మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోచక తల్లి కాపాడుతుందని చెప్పింది. ఈ విధంగా బ్రాహ్మణమ్మ ఈ వ్రతంని చేసి తన చనిపోయిన సంతానాన్ని తిరిగి పొందింది. అందుకే ఈ పండుగని ప్రత్యేకంగా పిల్లల శ్రేయస్సు కోసం ప్రతి తల్లి నోముకుంటుంది. అంతేకాకుండా తన వ్యవసాయ కృషిలో సహభాగమైన వృషభములకు కృతజ్ఞతలు చెప్పటానికి వృషభ పూజను వ్యవసాయులు చేసే పండుగ కూడా ఇది.